రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు సమాచార వేదిక. మనకు 30 రోజుల తర్వాత మిరప పంటలు వచ్చేసి మనకు ప్రధానంగా ఈ ముడత సమస్య అనేది ఎక్కువగా రైతు రావడం జరుగుతుంది. చాలామంది రైతులు ఈ బొబ్బెర వైరస్ రావడం ద్వారా అది తగ్గట్లే అని చాలామంది రైతులు దున్నేస్తున్నారు కూడా. సో మనము ఈ ముడత సమస్య అనేది రాకుండా ఆఫ్టర్ బెనివియా మనం ఏ విధంగా ఎటువంటి మందులు కాంబినేషన్ ఎంచుకుంటే మనకు ఈ ముడత సమస్య అనేది రాదు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాము. మనకు పై ముడత, అదేవిధంగా కింది ముడత, అదేవిధంగా బొబ్బెర వైరస్, జమిని వైరస్ ఉండి అంటాము గుబ్బ ముడత. సో వీటికి మనం ఏం స్ప్రే చేయాలి? ఒకవేళ మనకు పై ముడత, కింది ముడత రెండు ఉంటే ఏం స్ప్రే చేయాలి? ఈ మూడు కాంబినేషన్లో ఉంటే మనం ఏ మందు స్ప్రే చేయాలి? అదేవిధంగా మనకు ఈ పై ముడత సమస్య దేని వలన వస్తుంది, కింది ముడత సమస్య దేని వలన వస్తుంది, ఈ బొబ్బెర వైరస్ దేని వలన వస్తుంది చూసుకున్నట్లయితే మనకు ఈ పై ముడత వచ్చేసి థ్రిప్స్, తామర పురుగు వలన వస్తుంది. రైతులు బాగా గమనించండి, మనకు మొక్కని అబ్జర్వ్ చేయండి. పై ముడత ఉందా, గజ్జి ముడత ఉందా, అదే లేకుంటే కింది ముడత ఉందా, ఆ విధంగా చూసుకొని మీరు స్ప్రే చేయండి. నేను ఈ వీడియోలో ఏంటంటే మనకు పై ముడత అంటే తామర పురుగులను వస్తుంది, కింది ముడత వచ్చేసి నల్లి మైట్స్ వలన వస్తుంది, బొబ్బెర వైరస్ వచ్చేసి దోమ అటాక్ అవడం వల్ల వస్తుంది. సో మనము ఈ వీడియోలో నేను తామర పురుగు ఏ టెక్నికల్ బాగా పనిచేస్తుంది, అదేవిధంగా నల్లికి ఏ టెక్నికల్ బాగా పనిచేస్తుంది, అదేవిధంగా ఈ తెల్లదోమ దీనికి దోమకి ఏ మందు ఏ టెక్నికల్ బాగా పనిచేస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి మీ తోటలో ఏ ముడత ఉందో దానికి తగ్గట్టు ఆ టెక్నికల్ అయితే ఎక్కువగా వాడండి. సో మామూలుగా ముడుతుంది కదా అని ఒకటే టెక్నికల్ని వాడుతూ ఉంటే కవర్ కాదండి. మనం మారుస్తూ మనం స్ప్రే చేసుకుంటే ఆ ముడత సమస్యను మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా మీరు గమనించండి, మనకు పై ముడత వచ్చేసి తామర పురుగు వలన వస్తుంది. ఆ తామర పురుగు ఏంటంటే ఆ మొక్కను ఆశించి ఆకు అడుగు భాగాన్ని ఆశించడం జరుగుతుంది. సో అది అలా రసం పీల్చడం ద్వారా ఏంటంటే మనకు ఆ పై ముడత అనేది రావడం జరుగుతుంది. ఆకు పైభాగాన ముడుచుకుంటుంది పడవాకారంలో. ఈ నల్లి వచ్చేసి అది ఆకును ఆశించడం ద్వారా ఏంటంటే ఆ ఆకు అనేది కింది భాగాన్ని ముడుచుకుంటుంది పడవాకారం, దాన్ని కింది ముడత అంటాం. ఈ బొబ్బెర వైరస్ ఏంటంటే మనకు దోమ అటాక్ అవడంలో వస్తుంది, తెల్లదోమ కానివ్వండి, పచ్చదోమ కానివ్వండి. ఇవి రసం పీల్చడం ద్వారా ఏంటంటే ఆ మొక్క ఏంటంటే ఒక్క దగ్గర ముడుచుకుపోతుంది. ఇది పై ముడత కాదు, కింది ముడత కాదు, మనకు ఈ బొబ్బెర వైరస్ ఏంటంటే ఒక్క దగ్గర ముడుచుకోవడం జరుగుతుంది మొక్క. అదేవిధంగా మనకు ఈ చిన్న దశలోనే ఈ బొబ్బెర వైరస్ ఎందుకు వస్తుందంటే మనకు ఆ మొక్క యొక్క తల్లి వేరు వ్యవస్థ డెవలప్ కాకపోయినా కానీ ఈ మొక్క ఒక దగ్గర ముడుచుకోవడం జరుగుతుంది. అది కూడా గమనించండి, చిన్న దశలోనే మనకు బొబ్బెర వైరస్ ఎందుకు వస్తుందంటే ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ డెవలప్ కాకపోవడం వలన. మొక్క తల్లి వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే మొక్క పైన గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ తల్లి వేరు వ్యవస్థ డెవలప్ కాకపోవడంతో మనకు ఈ బొబ్బెర వైరస్ కూడా అటాక్ అవడం జరుగుతుంది. ఇది కూడా గమనించండి, ఓకేనా? సో మనం ఇవి ముడతకు సంబంధించి మనం ఏమి స్ప్రే చేసుకోవాలి? మనము ఒకవేళ తోట నీటిగా మంచిగా ఉందనుకోండి, మనం ఖచ్చితంగా 30 రోజులకి బెనివియా స్ప్రే చేసుకోవాలి. ఎటువంటి ముడత సమస్య లేదు, తెగులు లేదు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా 30 రోజులకి, 30 నుంచి 40 రోజులు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండ, ఈ సంవత్సరం ఏంటంటే ఎండలు బాగున్నాయి కాబట్టి మొక్క తొందరగా గ్రోత్ మీద రాలేదు. సో 30 కాకపోతే 40 రోజులని అవుతుంది. సో ఆ టైంలో మనము బెనివియా స్ప్రే చేసుకున్న తర్వాత మనకు ఈ ముడత సమస్య అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్క పెరుగుతూ ఉంటే మనకు ముడత సమస్య కూడా అటాక్ అవడం జరుగుతుంది. సో మనం ముడత సంబంధించి ఎటువంటి టెక్నికల్ స్ప్రే చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే హెల్ప్ ఏంటంటే నాకు ఒక లైక్ అన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా నా ఛానల్ 10,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే పొందారు, అందరికీ నా పేరు ధన్యవాదాలండి, మీరు నాకు సపోర్ట్ చేసినందుకు. ఇంకా పైపైన మీకు మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను, అలాగే ఆదరించండి, నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముడతకు సంబంధించి మనం మొదట వచ్చేసి పెగాసిస్ స్ప్రే చేయండి. మనం మామూలుగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మనం పెగాసిస్ స్ప్రే చేసుకుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మనకు పెగాసిస్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు డైఫెంతురాన్ కలిగి ఉంటుంది 50%. ఇది వచ్చేసి తామర పురుగు, నల్లి, దోమ ఈ మూడింటికి పనిచేస్తుందండి. మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది దీన్ని స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్గా కవర్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది GSP క్రాప్ సైన్స్ వారిది, SLR 5-5. చాలా మంచి టెక్నికల్ అండి, కాంబినేషన్ టెక్నికల్. ఇందులో వచ్చేసి మనకు డైఫెంతురాన్ ఉంటుంది, అదేవిధంగా ఫెరిఫ్లాక్సిఫెన్ ఉంటుంది.
మనకు పరిప్రేక్షిఫెన్ అనేది ఈ తెల్లదోమ యొక్క జీవిత చరిత్రను మొత్తం నాశనం చేస్తుంది. అంటే అది గుడ్ల దశ నుండి పెరిగే దశ వరకు మనకు ఎప్పుడైనా సరే ఈ థ్రిప్స్ కానివ్వండి, ఈ తెల్లదోమ కానివ్వండి, అదేవిధంగా నల్లి కానివ్వండి, ఇవి ఎక్కువగా మొక్కను ఎప్పుడు డ్యామేజ్ చేస్తాయంటే అది గుడ్ల దశ నుండి తర్వాత నెక్స్ట్ దశ ఉంటుంది కదా లార్వా దశ, ఆ దశలోనే అది ఎక్కువగా మొక్కను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అవి పెద్ద అయినాక మాత్రం ఏమి చేయలేవు, అంత ఎఫెక్టివ్గా ఏమి చేయలేవు, కానీ ఈ లార్వా దశలోనే ఎక్కువగా ఆకును రసం పీల్చడం అయితే ఆహారం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ టైంలోనే మొక్క డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో మనకు పైరిఫ్లెక్సిపెన్ అనే టెక్నికలు మనకు తెల్లదోమ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారిజాత్ కంపెనీ వారిది లియోనిస్ అండి. మనం వీటిలో ఏం కలుపుకోవాలంటే మీరు ఇవి ఇసాబియన్ కానివ్వండి, మిరాకిల్ కానివ్వండి, బయోవిటా కానివ్వండి, లేకుంటే అవి స్ప్రే చేసామనుకుంటే మీరు న్యూట్రియన్స్ కలుపుకోవచ్చు, ఫార్ములా 4, ఫార్ములా 6 ఇవి కలుపుకొని స్ప్రే చేయండి. ఓకేనా, నెక్స్ట్ పారిజాత్ కంపెనీ వారిది లియోనిస్ అండి. ఈ లియోనిస్లో వచ్చేసి మనకు పైరిఫ్లెక్సిపెన్ 10% కలిగి ఉంటుంది, అదేవిధంగా బైఫెంత్రిన్ వచ్చేసి 10% ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. మనకు నేను చెప్పాను కదా లియోనిస్ ఇది దీంట్లో వచ్చేసి మనకు పైరిఫ్లెక్సిపెన్ కలిగి ఉంది. పైరిఫ్లెక్సిపెన్ అనేది ఈ తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని సమర్థవంతంగా నివారిస్తుంది. అదేవిధంగా దీంట్లో బైఫెంత్రిన్ ఇది మొక్క యొక్క రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది, మొక్క గ్రీనిష్గా మంచి గ్రోత్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేడిన్ అండి. ఈ మేడిన్లో వచ్చేసి మనకు హెక్జీ థయాజెక్స్ కలిగి ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ చాలాసార్లు దీన్ని స్ప్రే చేయడం జరిగింది. దీని కాంబినేషన్లో మనము పిప్రోనిల్ కలుపుకోవచ్చు. హెక్జీ థయాజెక్స్ వచ్చేసి 5.45% కలిగి ఉంటుంది ఈ మేడిన్లో. ఇది వచ్చేసి మనకు హెక్జీ థయాజెక్స్ వచ్చేసి మనకు నల్లికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మైట్స్ ఎర్ర నల్లి కావచ్చు, తెల్ల నల్లి కావచ్చు, నీటికి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి ఒబెరాన్, బేయర్ వరి ఒబెరాన్ అండి. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి స్పైరోమెసిఫెన్ 22.90% ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు తెల్లదోమ నల్లి మనకు గజ్జి బొబ్బెర వైరస్కి కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పైరోమెసిఫెన్ కలిగి ఉంటుంది దీంట్లో, తెల్లదోమ నల్లికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మనము ఈ ఒబెరాన్తో పాటు జంపు యాడ్ చేసుకోవచ్చు. ఒబెరాను ప్లస్ జంపు రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు మృత సమస్యను చాలా తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ధనుక వారిది ఓమైట్ అండి. మనము నల్లికి ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్ ఏంటంటే ప్రాపగేట్. ఓమైట్లో మనకు ప్రాపగేట్ 57% ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. ఓకేనా, ప్రాపగేట్ వచ్చేసి నల్లికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకు ఈ నల్లికి సంబంధించి మైట్ పేరులనే మైట్ కలిగిన ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట, ఒమైటు, కిల్ మైటు, అదేవిధంగా సీజ్మైటు, ఇవి మైట్స్ అనేవి కలిగి ఉంటాయి. సో అవి చూసుకోండి మీరు. ధనుక వారిది ఒమైట్ అండి. అదేవిధంగా ఎండోఫిల్ వారిది దమ్ము అండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నల్లి మీద ప్రాపగేట్ 50%, అదేవిధంగా బైపెంత్రిన్ 5% కలిగి ఉంటుంది. ఇది నల్లి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎండోఫిల్ వారిది సీజ్మైట్ అండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది, ఎందుకంటే దీంట్లో ప్రాపగేట్ 42% కలిగి ఉంటుంది, అదేవిధంగా హెక్జీ థయాజెక్స్ వచ్చేసి 2% కలిగి ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది ఇది నల్లికి. ఈ నల్లి యొక్క అన్ని స్టేజెస్ని పూర్తిగా నివారించడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి సీజ్మైట్, ఎండోఫిల్ కంపెనీ వారిది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బేర్ వారిది మొమెంటో ఎనర్జీ. మనము మొమెంటో ఎనర్జీతో పాటు జంపు స్ప్రే చేసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి స్పైరోట్రీట్మెంట్ 11.01%, అదేవిధంగా ఇమిడాక్లోరోఫిడ్ వచ్చేసి 11.01% ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. ఇది ఇది తెల్లదోమ తామర పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకు బొబ్బెర వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో. సో ఆ విధంగా మనం ఈ స్ప్రే చేసుకుంటే మనం ముడత సమస్యను అంటే ఒకటే మందుని మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయకుండా మనము మార్చి కనుక స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకు పిప్రోనిల్ కనుక చాలామంది రైతులు పిప్రోనిల్ తోటి మనకు ముడత సమస్య తగ్గుతుంది అని అనుకుంటారు. ఇది కాదండి, పిప్రోనిల్ అసలు ముడతకి పనిచేయదు. అది దేనికి పనిచేస్తుంది అంటే పిప్రోనిల్ మంచి మొక్క రెసిస్టెన్స్ని పవర్ని అంటే ఈ తామర పురుగు కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, ఈ నల్లి కానివ్వండి, వీటికి విరుద్ధంగా మొక్కని కాపాడడానికి పిప్రోనిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పిప్రోనిల్ వచ్చేసి ఈ కొండం తొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగులను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది. మనము
మొక్క నాటే ముందు మనము రీజెంట్ అని వేసుకుంటాము కదా పీపురో నీరు, ఎందుకంటే అది ఈ కాండం తులుచు పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. ఏమంటారు దాన్ని అంటే ఈ చేత పురుగులు ఉండవు వాటిని నివారిస్తుంది పీపురో నీరు. సో అందుకే మనము రీజెంట్ గుళికలు వేసుకుంటాము భూమిలో. ఆ విధంగా పిప్రో నీళ్ళు పనిచేస్తుందండి. పిప్రో నీళ్ళు ముడతకు పనిచేయదు అవి గ్రోత్ రావడానికి. అదేవిధంగా మొక్క రెసిస్టెన్స్ పవర్ని పెంచి ఈ తామర పురుగు వీటిని విరుద్ధంగా పని వాటికి విరుద్ధంగా మొక్క గ్రోత్ రావడానికి పనికి వస్తుంది అన్నమాట. సో ఇది విధంగా మీరు స్ప్రే చేసుకుంటే మనకు ఎటువంటి ముడత సమస్య అయితే రాదండి. మనము బెనివేస్ స్ప్రే చేసిన తర్వాత తప్పకుండా ముడత సమస్య అయితే రావడం జరుగుతుంది. సో మనం బెనివేస్ స్ప్రే చేసిన తర్వాత తప్పకుండా మనం మీరు ఈ విధంగా ఈ మార్చి మార్చి కనుక టెక్నిక్లు వాడితే ఎటువంటి ముడత సమస్య అనేది రాడానికి ఈ విధంగా స్ప్రే చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మనకు వాట్సాప్ నెంబర్ ఉంది కూడా ఉంది కదా, మీరు అందులో ఫోటో పంపించి నాకు మీకు ఏదైనా సమాచారం ఉంటే నాకు పంపండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన వీడియోస్ అయితే తోటి వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.